హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాను. గత ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు అలియాస్ కన్నబాబు రాజు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి 2024లో యలమంచిలిలో ఏ జెండా ఎగరబోతుంది, ఇక్కడి నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా గెలిపించాలనుకుంటున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. సంతోషంగా ఉన్నారు కానీ ఈ పథకాలన్నీ తీసి రేట్లు అవి తగ్గించారు. గ్యాస్ అని ఇప్పుడు ఆయిల్ అని అన్ని రేట్లు తగ్గించారు. బయటకు చెప్పి శ్రీరంగ నీతులు చేసే పనులన్నీ కూడా ఎవరికి తెలియదండి. భాగవతం అంతా 2024 ఎలక్షన్లో వైసీపీ ఇంటికి చేస్తాం. ఈరోజు అన్ని చేసేస్తామని వెళ్తున్నారు. వాళ్ళు ఓట్లు వేసేదాకా వాళ్ళు గెలిచి కానీ మమ్మల్ని వెనకాల పిడేస్తున్నారు. ఇంకంతే సంగతులు. డెవలప్మెంట్ అనేది ఒకసారి అందరికీ ఒకేసారి అన్నం పెట్టలేం కదా, అన్నం కలిపి ఒకసారి తినలేం కదా, కొంత కొంత జరుగుతుంది. అలానే నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. నేను లాస్ట్ టైం ఓటు వేసి ఎందుకు వేసామరా బాబు అని తలబట్టుకున్నవాడిని. జనసేన వస్తుంది అంతే, వీడి తెస్తున్నారు. అన్నగారు నమస్కారం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. చెప్తామండి, ప్రజలకి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు కానీ రాష్ట్రం అభివృద్ధి చేస్తే బాగుంటుంది కానీ కదండి. అదే రాష్ట్రం అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి అభివృద్ధి అవుతుంది కదండి, డబ్బులు ఇచ్చిన మాత్రం అభివృద్ధి. మీ పక్కనున్న విశాఖనే మరి ఒక రాజధాని అంటున్నారు, మీకు సంతోషంగా లేదా? లేదండి. మరి రాజధాని వస్తే మీ ప్రాంతం అంతా డెవలప్ అవుతుందేమో కదా. డెవలప్మెంట్ అవ్వలేదు, లేదండి. రాజధాని ఇక్కడ కోరుకుంటున్నారా మీరు? లేదా, ముందు ఆల్రెడీ అమరావతి అమరావతి అయిన తర్వాత ఇంకేం అమరావతి రాజధానిగా బాగుంటుంది అంటారు? అంతేగాని మాకైతే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు అయితే టైంకి ఇచ్చేస్తున్నారు, కానీ అభివృద్ధి అంటూ లేదు. యువతకు పని లేదు, బేవారిసిగా తిరుగుతున్నాం. ఓకేనా? కల్తీ మందు సరిగ్గా రోడ్లో ఏ ప్రజాప్రతినిధి కూడా సక్రమంగా మాట్లాడేవాడు లేడు. మీ ఐటీ శాఖ మంత్రి ఇక్కడ మీ జిల్లాలోనే ఉన్నారు, ఎందుకు గుడ్డు మీద ఎక్కడ పెట్టుకోడానిక? మా కోడి ఇంకా పెట్టలేదన్న గుడ్డు, ఆయన ప్రకారం మరి ఎప్పుడు ఎడతుందో మాకు తెలియదు. అర్థమవుతుందా? అంటే నేను జగన్మోహన్ గారికి వెనకాలండి సరైన గైడెన్స్ ఇస్తే ఆయన చేయగలడు అభివృద్ధి, కానీ ఆయన వెనకాలండి భ్రష్టు పట్టించేస్తున్నారు. కానీ కరెక్ట్గా చేయగలిగితే ఆయన మాత్రం బాగా చేయగలడు, చంద్రబాబు నాయుడు కంటే బాగా చేయగలడు. కానీ చెయ్యడు, ఎందుకంటే ఆయన వెనకాల దయ్యం తప్పు కనుకోకండి. చెప్పగలిగే లేరు ఆయన, కొంచెం వేలే పోతున్నాడు. సలహాదారులు సరిగ్గా లేరు. అది ఆయన కానీ కరెక్ట్గానే ఇప్పుడు ఈ పథకాల మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే అభివృద్ధి మీదుగా చేస్తుంటే తెలంగాణను మించి మనం ఈ పాటికి ఇంకా ముందు నుండే వాళ్ళం. అది నెక్స్ట్ సీఎం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇదివరకు చేసిన అభివృద్ధి, ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేషను, కంపెనీలు తీసుకురావడం దీన్ని బట్టి. అది అలానే నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. నేను లాస్ట్ టైం ఓటు వేసి ఎందుకు వేసామరా బాబు అని తలబట్టుకున్నవాడిని. నా పేరు నరేష్ అండి, యలమంచిలి పట్టణ జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడిని. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే. కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు చేస్తున్నటువంటి రంజింపపాలన ఏదైతే ఉందో మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏది కూడా ఒక మాటలో నిలబడరు. తర్వాత ఏంటంటే యలమంచిలి నియోజకవర్గంలో 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేయలేదు. ఫ్లైఓవర్ నిర్మాణం జరగక ఇప్పుడు మీ ఎదురకుండా కనబడుతుంది కదా బ్యాక్ సైడ్. ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లోకి ఒక రాత్రి 10 దాటితే ఒక హైవే సర్వీస్ బస్సు ఒకటి లోపల రాదు. మెయిన్ ప్రాబ్లం వసతి సౌకర్యాలు పేరుగా యలమంచిలి నియోజకవర్గం ఎడ్డుకోవడం తప్ప ఒక సరైనటువంటి పరిశ్రమ లేదు. యలమంచిలి నియోజకవర్గం పేరుకి గొప్ప చెప్పుకుంటున్నారు అందరం, యలమంచిలి నియోజకవర్గం ఎడ్డుకోటరు ఎడ్డుకోటరు అని. పరిశ్రమలు ఎక్కడ తెచ్చారు? అక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఏడుకొప్పాక, అది ఆల్రెడీ మూతపడిపోయే పరిస్థితిలో ఉంది. యలమంచిలి మున్సిపాలిటీ పేరుకి ఒక నాడిన పరిశ్రమ లేదు. ఈ పక్కన అచితాపురం ఎస్సీజెడ్ సెడ్జ్ ఉంది. సెడ్జ్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా యువకులు కూడా ఉద్యోగం కావాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల అధ్యక్షుల్లో లేదా అక్కడ ఉన్నటువంటి సర్పంచుల్లో లాబింగ్ చేసుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం ఈరోజు 12 లక్షల కోట్ల పైసలకు అప్పులు చేశారని చెప్పి ఒక నానుడు
నానేటట్టు వాస్తవ రూపంగా జరుగుతున్న పరిస్థితులు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఏవత్మంది కూడా చూస్తూ ఉన్నారు. ఒక అభివృద్ధి కార్యక్రమం జరగదు, ఒక నాడమైన రోడ్డు ఉండదు, బ్రహ్మాండంగా నడుచుకొని పోతుంటే ఆ రోడ్లో పడి ఏ విధంగా అయితే కాళ్ళు చేరిగిపోతుందో మీరు చాలా సందర్భాల్లో మీరు చూశారు. ఒకటేటి రెండేటండి మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే బయటకు చెప్పి శ్రీరంగ నీతులు చేసే పనులన్నీ కూడా ఎవరికి తెలియదండి భాగవతం అంతా. 2024 ఎలక్షన్లో వైసీపీ ఇంటికి, ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు, టీడీపీ జనసేన అలియన్స్లో 115 నుంచి 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. 50 ఎన్నికల్లో అయితే వైఎస్ఏ మన జగనే జగనే. ఎందుకు ఎందుకంటే మాది ఆ ఊరు కాదు, మాకు ఆ మందిరితో సంబంధం లేదు, కానీ కొన్ని ఎడ్యుకేషన్ పరంగా బాగుందని అంతే. అంటే స్కూల్స్ డెవలప్మెంట్ అది బాగుంది అనుకుంటున్నారు అంతే. పిల్లల కోసం మనలాంటి వాళ్ళు పిల్లలు బయట దేశం వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చి వెళ్ళారు అని దాంట్లో హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది యాక్చువల్లీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను ఎడ్యుకేషన్ పరంగా అంతే. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ బాగా చేస్తారు సార్, హైదరాబాద్ కూడా డెవలప్మెంట్ చేసింది ఆయనే కదా, ఆయన వస్తే ఆంధ్రాలు కూడా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను సార్. ఇప్పుడున్న జగన్ గారు డెవలప్ చేయట్లేదు అంటున్నారు అనుకుంటారు? అందరికీ అవి అందట్లేదండి, కొంతమందికి నిరుపేదలకు అసలు అందట్లేదు. అవి డబ్బున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళు వండిపోతున్నారు, పేదలు పేదలు వండిపోతున్నారు సార్. అంతేనంటారా? మరి ప్రభుత్వ పథకాలు అవన్నీ చాలా ఇస్తున్నారు, ఇంటింటికి వాలంటీర్ని పెట్టారు, స్కూల్స్ లేదా చాలా డెవలప్మెంట్ చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్తుంది, దాన్ని ఎలా చూస్తారు? అది గవర్నమెంట్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదండి. కన్నబాబు రాజు గారు ఏదో ఎలక్షన్ అయితే వస్తున్నారు లేకపోతే లేదు అంతే తప్ప. ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ ఎలమంచి? టీడీపీ రావాలనుకుంటున్నారు సార్. ఇక్కడ ఎవరైనా ఇన్ఛార్జ్ ఇప్పుడు ప్రగడ వెంకటేశ్వరరావు గారు, ప్రగడ నాగేశ్వరరావు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. నా అభిప్రాయం ప్రకారం అంతే. ఇక్కడ ఎలమంచిలో అంటే టీడీపీ జనసేన కలిసినాయి కదండి, ఏ పార్టీకి సీట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే టీడీపీ నుంచి ఒక వ్యక్తి ఉన్నారు, జనసేన నుంచి ఒక వ్యక్తి ఉన్నారు, ఇద్దరులో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ ఇక్కడైతే జనసేనకి ఇవ్వాలి సార్. జనసేన సుందరపు విజయకుమార్ గారు ఆయనకి ఇస్తే గెలుస్తుంది అంటారు ఇక్కడ ఎలమంచిలు? ఆయనకి వస్తే గెలవాలి, మరి గెలవాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వల్ల అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి అసలు లేదు, అసలు ఏది లేదు. ఈ సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నారు కదా బాబాయ్, ఎందుకంటే ఇది ఎవరికి కావాలి? ఎవరికి కావాలండి అయ్యి? రాష్ట్ర బాగుపడిన సంక్షేమ పథకాలు ఎందుకండి? 10 మంది బాగోవాలా? మనం ఒకలే బాగుంటే కాదు. ఇప్పుడు పరిస్థితి లేదంటారా రాష్ట్రంలో? ఇక్కడ ఏం లేదు కదా. మీ ఎలమంచిలో ఎలా డెవలప్ అయిందండి గత? అసలు డెవలపే లేదు ఎలమంచిలో, దరిద్రం ఎక్కడ లేదు, డెవలపే లేదు. సంతోషంగా ఉన్నారు కానీ ఈ పథకాలన్నీ తీసి రేట్లు అవి తగ్గించాలి, గ్యాస్ అని ఇప్పుడు ఆయిల్ అని అన్ని రేట్లు తగ్గించాలి. రేట్లు మాత్రం అన్ని పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. మరి మధ్య తరగతి వాళ్ళు బతకడం కష్టంగా ఉన్నది. ఇప్పుడు అతను వేసేస్తున్నాడు 12,000 10,000 వేసేస్తున్నాడు, కానీ రోజువారి బతకడం ఇబ్బంది అవుతుంది. ఎవరు బాగు చేస్తారు అనుకుంటున్నారు మీరు ఇప్పటిదాకా చూసిన వాళ్ళలో? ఎవరు బాగు చేయలేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఇటు పైన వచ్చి బాగు చేస్తా ఉంటే సంతోషంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు బాగు చేయలేదు, బాగు చేయలేదు ఎవరు ప్రభుత్వం జగన్ అది మేము చెప్పుకోవడం ఏది ఆయన మనసులో ఉండాలి, ఏదైనా చెయ్యాలనేసి. ఇంకా అంతేగాని బాగు చేయాలి, దేశాన్ని బాగు చేస్తే మాకు బాగు చేసినట్టు ఉంటుంది, రాష్ట్రాన్ని దేశాన్ని అంతే తప్ప ఇంకేమి పట్టించుకోవట్లేదు. ఏమి ఎన్నిసార్లు అడగాలి, చేస్తాం ఈ రోజు అన్ని చేసేస్తామని వెళ్తున్నారు, వాళ్ళు ఓట్లు వేసేదాకా ఉన్నారు, వాళ్ళు గెలిచి కానీ మమ్మల్ని వెనకాల పిడేస్తున్నారు. ఇంకంతే సంగతులు, ఇంకంతే తప్ప మాకు కొంచెం ఎవరు పట్టింపు చేసుకోలేదు. అది వాళ్ళు ఓట్లు కొంచెం డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఇస్తున్నారా? ఇస్తారు, ఎవరెవరు అందరూ ఇస్తున్నారు. అవి మనం తీసుకోకుండా ఉంటే వెనకాల ఉన్న వాళ్ళు తినేస్తారు, తీసుకుంటారు, దాని గురించి ఏమి లేదు. అది ఇప్పుడు మేము తీసుకొని వద్దాం, వాళ్ళు తీసుకొని మానేస్తారా? తీసేసుకుంటారు, మా పేరు మీద వాళ్ళు నొక్కేస్తారు, తీసేసుకుంటారు. తీసుకొని మాకు ఏం మేలు చేస్తున్నారు? మానేస్తున్నాం మేము, డబ్బులు తీసుకుని మాకు మంచి చేస్తారని ఎలాగో చేయటం లేదు. మరి ఇప్పటికైనా వాళ్ళు మంచి చెయ్యాలి కదా మాకు కొంచెం. అది మాకు చంద్రబాబు నాయుడు అంటేనే ఫస్ట్ నుంచి ఆయన వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ అని కొన్ని బోలీగా చేస్తున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వం అంతా బాగానే ఉందనుకున్నారు, ప్రజలు మెచ్చేలా ఉందనుకున్నారు. ఇప్పుడు రకరకాల పథకాలు అవన్నీ ఇస్తున్నారు, ఇంటింటికి ఒక గ్రామ వాలంటీర్ పంపిస్తున్నారు, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. రైతులకు బతకలేకపోతున్నారు, ఇంత రేట్ల వల్ల వాళ్ళు కొనుక్కొని తెల్లకపోతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా తక్కువలో దిగుతాయని ధరలు అన్నీ. ఈ గ్యాస్ బండ్లు అయితే ఇడిపించుకోలేకపోతున్నారు అండి చాలా మంది కూడా లేని పెదలు. కూరగాయ కొనాలంటే బోల్డ్ రేటు, 100 రూపాయలు టమాటీలు, 100 రూపాయలు ఉల్లిపాయలు కేజీ. అలాగే ఎవరు తినగలరు? అందరూ ఒకలాగా ఉండరు కదా ప్రజలు.
అందుకని మాకు తెలుగుదేశం వస్తే ఈ పెబుత్వంలో ఇవన్నీ దిగుతాయి అనేసి. కొంతమంది ఏమో సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బద్దగస్తులు అయిపోతున్నారు, సరిగ్గా పనులు చేయట్లేదు అని కొంతమంది ఆరోపిస్తున్నారు, దానికి ఏం చెప్తారు? మరి ఈ మాటలు 2014లో కూడా ఆలే, మరి అంత బద్దగస్తులు చేద్దామని వాళ్ళు 2014లో ఎందుకు హామీ ఇచ్చారు, మరి అది చేయలేకపోయారు. కానీ 2019లో హామీ ఇచ్చారు కాబట్టి ఈ స్వామి చేస్తున్నాడు, మాట ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. అంత తప్ప ఏదో మాట ఇచ్చేసి వదిలేయడం కరెక్ట్ కాదు కదా. ఇచ్చిన మాట ప్రకారం అన్ని కరెక్ట్గా చేస్తున్నారు. అది కొంతమంది ఏమో డెవలప్మెంట్ సరిగా లేదు అనేది కొంతమంది కంప్లైంట్. అవే అండి, ఇక్కడే 11వ వార్డులో 60 లక్షలు పెట్టి రోడ్ వేసాం, కాలువలు డ్రైనేజ్లు కట్టాం. ఇక్కడ 19వ వార్డులోనైతే 15వ వార్డులోనైతే కలవట్టు ఎప్పటి నుంచో పడుతున్న డ్రైనేజ్ కట్టారు. మెయిన్ రోడ్ ఈరోజు డెవలప్మెంట్ అవుతుంది. మెయిన్ రోడ్ ఈరోజు ఆల్రెడీ ఫ్లైఓవర్ కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులు పెట్టేవారు చేద్దామని ఆల్రెడీ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒకసారి అందరికీ ఒకేసారి అన్నం పెట్టలేం కదా, అన్నం కలిపి ఒకసారి తినలేం కదా, కొంత జరుగుతుంది దాన్ని. అంతే తప్ప ప్రతిపక్షాలు చాలా మాట్లాడతాయి, అన్నీ కరెక్ట్ కాదు. ఈసారి మరి టీడీపీ జనసేన ఈ రెండు కలిసి వస్తున్నాయి, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఏమి ఉండదండి, ఒక పార్టీకి జెండా పట్టుకు మోసే వాళ్ళతో ఉంటుందండి. ఎవరు కూడా జనాలు ఈరోజు ఎవరో తెలియకపోలేం కాదు, ఎవరు కరెక్ట్గా చేస్తారనేది అందరికీ తెలుసు. అది వాళ్ళ ఓటు, వాళ్ళు ఓటుతో పని వాళ్ళు చూపిస్తారు, కంగారు పడడం తినేది. మళ్ళీ ఇక్కడ వైసీపీ జెండా అయినా ఎలమంచిలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుంది, కన్నబాబు గారు ఎమ్మెల్యే అవుతారు. మళ్ళీ జగన్ గారు పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగా, పిల్లలకి అందరికి పిచ్చెట్టాడు, బాగా చేశాడు. మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నారా లేకపోతే మార్చాలనుకుంటున్నారా? లేదు, ఆయన రావాలి. ఎందుకంటారు? ఏ విషయాలు బాగున్నాయని మీ మీకు మర్చిపోకుండా చెప్పండి. ఇప్పుడు పిల్లలకి ఆడపిల్లలకి ఏదో జాబ్ ఇచ్చాడు, అందరికి ఏదో కొంచెం ఆధారం పెట్టాడు. ఈ మా బజార్ మార్కెట్ మాత్రం మరి డబల్ అవ్వలేదు, వేసినవి తీసేస్తున్నారు. అది చూడండి, ఎలమెంట్స్ డబల్ అవ్వలేదు. అదే చెయ్యాలి, చెయ్యాలి. ఇప్పుడు ఎవరేమొచ్చినా ఎవరు చేసింది ఏమీ లేదు, జనాలకి అయితే చేసింది అన్ని ఉచిత పథకాలు పెట్టడం, పేదలకి ఈ పథకాలు, జనాలు దాని మీద ఆధారపడడం, లేదంటే నెలకి 40 సంవత్సరాలకి 40 వేలు వేసేయడం, దాని మీద ఆధారపడుతున్నారు. కానీ వాటి వల్ల అయితే ఉపయోగం అయితే ఏమీ లేదు, పథకాల వల్ల ఉపయోగం లేదు. మెయిన్ ప్రస్తుతానికి లెక్క అయితే యువత 90% యువతకు జాబ్ కంపల్సరీ, 90% యువత ఖాళీగా నిరుద్యోగులు బాగా తిరుగుతున్నారు. ఏ పని లేక ఇప్పుడు ఈవెంట్లకు వెళ్ళడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, రోజు కూలి మీద ఆధారపడి వాటి చెడు అలవాట్లకు అలవాటుపడడం, ఆ దృష్టి వెళ్ళిపోతుంది. కానీ ఏదో ఒక నిరుద్యోగికి ఒక ఉద్యోగం ఉండి యువతకి మంచి యువతనిచ్చి ముఖ్యమంత్రి అయినా ఉంటే మనం అందరికీ బాగుంటుంది, దేశం బాగుంటుంది, యువత బాగుంటే అందరూ ఉన్న ఆప్షన్లో ఎలాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారంట? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లెక్కైతే ఎవరో కరెక్ట్ కాదని అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరో చేసేదే లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఏం చేసినా అందరూ పథకాలు పెట్టడం లేదా డబ్బులు వేయడం, అంటే డబ్బులు ఇవి చేయడం అవి చేయడం, కానీ పథకాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరు యువతను అయితే పట్టించుకునేది లేదు. యువతకు మెయిన్ కావాల్సింది అంటే ఉద్యోగం, జాబ్ కావాలి. మెయిన్ జాబ్ కావాలంటే ఓటు వేసే ముందు ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే మన చేతిలో ఉంటుంది, ఈ చేతిలో ఓటు వేసే ముందు ఆలోచించండి, ఫ్యూచర్ని మనం గెలిపించుకుందాం. వైఎస్ఆర్ అనుకుంటున్నాం. మరి టీడీపీ జనసేన కలిసే కదా, ఎఫెక్ట్ ఏమి మీకు ఎలమంచిలో ఏం కనబడదు అంటారు? తెలియదు, ఏమి లేదు, అంతా ఒకటే ఉండేది, ఒకటే అదొకటే. జనసేన వస్తుంది అంతే, జనసేన అంతే. జనసేన సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఓ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా? గ్యారంటీ ఇస్తారండి, గ్యారంటీ ఇస్తారు, గ్యారంటీ గెలుతారండి. టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారండి, గ్యారంటీ చేస్తారండి. పక్కన వాళ్ళందరూ చేస్తారండి. చంద్రబాబు జీ కుమార్ గంపల్సర్ వస్తారు అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? అది అది అధిష్టానం నిర్ణయించాలండి. ఎక్కడ ఇక్కడ మీరు ఎవరు గెలిస్తే బాగుంది? ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది, బాగుంది అనుకుంటున్నారా బాగలేదు అనుకుంటున్నారా? బాగుంది కానీ అండి, ఇప్పుడు 30 రూపాయలు మంది ఏమని 100 రూపాయలు కమ్ముతున్నాడు. ఇంకేం బాగుందండి, ఇది ఇది పెట్టుకెళ్ళి మళ్ళీ మనకే ఇస్తున్నాడు అంతే, ఏమి లేదు. ఆడ పెట్టింది ఏం లేదండి, మన మనకే ఇస్తున్నాడు. వాళ్ళు తిరిగి పాల 10 రూపాయలు ఆడ తీసుకొని పాల ఒకటి మనకి ఇస్తున్నాడు అంతేనండి. మీ ఎమ్మెల్యే గారు ఎలా డెవలప్ చేశారు ఎల్లమంచిల్ని? డెవలప్ కన్నబాబు అయితే బాగా చేశారండి, కన్నబాబు విధంగా బాగా పర్లేదండి. కన్నబాబు చేయని లేదండి, ఆతర ఆనందాలు చేయనిపిస్తుందండి. జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ, జగన్ గారు మళ్ళీ జగన్. ఏ విషయాలు బాగా నచ్చాయండి జగన్ గారు? రకాలుగా ఆడపెట్టి ప్రతి పథకం కూడా చాలా బాగుంది, అందులో మాత్రం తిరగలేదు. అది అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నాడు, చాలా బాగుంది. అంటే కొంతమంది పథకాలు ఇచ్చి సోమరబోధుల్నిగా చేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది ఎవరో సోమరబోధ అవ్వలేదు, చాలా మంది కుటుంబాలు లేబర్ కూడా బతుకుతున్నారు అరిచిన పథకాల వల్ల. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి.
మళ్ళీ జగన్ గారే వస్తారు. ఇక్కడ ఎలమంచిలో పరిస్థితి ఏంటండి? ఎలమంచిలో చాలా వరకు జగనే అండి, అంతా తిరగలేదు. కన్నబాబు రాజు గారు మళ్ళీ సీట్ ఎవరికి ఇచ్చినా ముందు ఎమ్మెల్యే గురించి కాదండి, మాకు కావాల్సింది జగన్, జగన్ గారు, జగన్ గురించి వ్యాప్తం. ఎందుకంత ఇష్టం పరిపాలన? ఈ ఇన్ని సంవత్సరాలు పట్టి ఏది ఇరగమండి, ఆయన పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుందండి. లేబర్ కానీ మాకు కానీ ఆటో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా సాగర్ వాళ్ళు కానీ మంగళ వాళ్ళు కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. అందుచేత ఇంకా జగనే కావాలి. ఇప్పుడు మరి జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి, జగన్ గారు ఎదుర్కోగలరనుకుంటున్నారా లేదనుకుంటున్నారు? ఆ రెండు కదా, ఇంకో మూడు వచ్చినా సరే ఈ జగన్ ఏం చేయలేరు, సమస్య లేదు. టీడీపీ అనేది ఎత్తుకుద్దు రావాలి తప్ప జగన్ అన్న సమస్య లేదు. అంటే జగన్ నేను జనసేన అసలు సమస్య లేదు. ఆడేవాడండి బచ్చేగాడు సినీ ఆట తప్ప ఆడేముంది ఆడికి, అని ఏం పరిపాలన చేస్తాడు? పత్తి వాళ్ళు తిట్టడం తప్ప ఏ మాట లేదు. ఏదో అనవసరం అండి, ఒక రెండు మూడు సీట్లు వచ్చినా టీడీపీ రావాలి తప్ప మొత్తం మెజార్టీ మాత్రం వైఎస్ఆర్. ఏం మీరు అలా అంటున్నారు? ఇదేమో ఈ సీటు జనసేనకే కేటాయించేలాగా అనుకుంటున్నారు అందరూ? లేదండి, జనసేన అసలు రాదండి, ఇక్కడ ఒక సీటు కూడా రాదు. ఎలమంచిలో జనసేనకి టికెట్ ఇస్తారు, టీడీపీ జనసేన అలయన్స్లో జనసేన గెలుస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా సరే జనసేన కనబడదండి. అలాగే మనం అనుకోకూడదు, అయినా ఇట్టారు కాకపోతే కొన్ని చేసి పళ్ళు కొన్ని బాగోలేదు తప్పుడు పళ్ళు అయ్యి చెప్తే ఏమన్నా సరి చేసుకుంటారేమో. మా అక్క చెప్పింది ఎలమంచిలో సరి చేసుకుంటారని సరి చేసుకుంటారు చెప్పక్క. అంటే ఇప్పుడు నచ్చలేని చెప్పొచ్చు, తప్పేం లేదు, మంచిగా చెప్పొచ్చు, పలానా విషయం బాగలేదమ్మా చేసుకో జాతకని చెప్పొచ్చు. బాగానే చేశాడు, అలా చెయ్యపడలేదు బాగా. అంటే నచ్చలేని ఏవి ఉన్నాయంటున్నారు కదా, అంటే పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారా? పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇబ్బంది పెట్టదు, ఏ విషయంలో ఇబ్బంది అవుతుందండి? అన్ని ఉన్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు, ఉన్న వాళ్ళకి అన్ని చేస్తున్నారు. ఈ రోడ్లు అటు ఉన్నాయంటే ఏమి చేయలేదు, రోడ్లు అంటే చేయలేదు. ఇన్నాళ్ళంటే ఇప్పుడు అకామెంట్లోకి వేసేస్తున్నారు, సెల్ లేకుండా నొక్కేస్తున్నారు, తెల్లలేదు. ఇన్నాళ్ళంటే పెద్ద మనుషులకి వచ్చాలి ఏమైనా కోతగా నొక్కివ్వాలి, ఎట్టాడు చంద్రాన్ని అనివ్వాలి, ఇంకా అదే సమస్య. ఇప్పుడైతే డైరెక్ట్ గా మాత్రం ఇచ్చేస్తున్నారు అకౌంట్ లోకి ఇచ్చేస్తున్నారు, రోడ్లు వేయలేదు, కొన్ని పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారని మీ కంప్లైంట్? ఓకే అక్క, అన్ని బాగానే ఉన్నాయి. చంద్రబాబు అమ్మ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెలకు 152 వచ్చిందండి. ఈ ప్రభుత్వం మారినకానికి నెలకి 500 దాటి వస్తుంది, కానీ 500 లోపు రాలేదండి. నేను కరెంట్ బిల్లు బాపించారండి. అలాగే కూడా పప్పులు ఉప్పుల మీద కూడా ప్రతి సాల్తీ మీద రేటు ఎక్కువ అనిపిస్తుంది, కానీ రేట్లు తక్కువ అనిపించలేదు. ఇందులో పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో? ముఖ్యమంత్రి అన్నది ఏ ముఖ్యమంత్రి వచ్చినా అలాగే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు రేట్లు మెయిన్ రేట్ల వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది. ఈ పథకాలు ఇస్తున్నారు కదండి నవరత్నాల పథకాలని, లేకపోతే వాలంటరీ వ్యవస్థ అని ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద మీ ఒపీనియన్ అండి. మంచిదేనా పథకాలు అన్నీ ఇవ్వడం, లేదంటే లేదు పథకాలు ఇవ్వడం మంచిదేనండి? పథకాలు ఇచ్చిందాన్ని ఎవరు వద్దా అంటారండి? పథకాలు ఇచ్చిందని మంచిదేనండి, ప్రభుత్వం పేదవాళ్ళకి అందరికీ పని చేస్తానే, పని చేయకూడదు అంటే లేదు. కాకపోతే ఈ పథకాలు ఇచ్చిన దాని మీద కంటే రెట్టింపు రేట్లు అయితే పెంచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు ఎందుకండి? అంతే ఆయన బాగుంది, రాజుకి రాజ్యం బాగాలేదు మాకు, అంతే ఆయన ఉన్నప్పుడే బాగుంది మాకు, ఇసుక దేని ప్రయత్న పని చేస్తున్నాం, ఈ వస్తే ఇసుక మాకు దెబ్బ అయిపోయింది, అంతే. కూలీల పని బాగలేదు, ఉన్నవాళ్ళ పని బాగుంది, అంతే. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయితే అన్ని సిమెంట్ బాత్ అన్ని రేట్ తక్కువ, అన్ని తక్కువ ఇసుక రేట్ తక్కువ, అన్ని తక్కువ, అంతే సార్. ఉన్నప్పుడు జగన్ గారు ఇసుక రేట్ ఎక్కువ, 7,500 టాటర్, ఇంకేం పని చేస్తాం సమయమే మాకు ఇవ్వాలని ఏమేస్తారు వాంటలు జీతాలు అది. మరి పథకాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారా అవి అవేమి మేలు చేకూర్చట్లేదు మాకు? దేనికి సార్ మేలు కూర్చితే? ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు దేనికొన్న పథకాలు దేనికి అయ్యి? దాని ఉపకారం లేదు మాకు, కూలి పని చేసి ఉపకారం చేస్తాం మేము. ఎంతలో మాకు తెలియదు కూలి పని చేసి ఉపకారం లేదు, కూలి పని చేసి కూలి పని చేసుకుంటే తప్పదు ఇంకా. అంతే, ఇప్పుడున్న ప్రభావం అయితే బాగాలేదు, అంటే అంతా నష్టమే కానీ అన్యాయం, పెద్దలకి ఏమి ఉపకారం లేదు, లేబర్కి ఇబ్బంది, ఉన్నవాడికి ఉంటుంది ఇల్లు కానీ పల్లి కానీ జాగాలు కానీ ఇల్లు కానీ ఏదో ఆస్తులు పాస్తులు ఉన్నవాడికి ఉన్నాయి, ఎవరికి లేదోడికి పేదోడికి ఎవరికి పేదోడికి ఎవరికి లేవు, ఉన్నవాడికి మనకి ఆస్తులు బిల్డింగ్లు అడిగి ఎవరికి జాగా కావాలన్నా ఏది కావాలన్నా అది సొంతంగా జాగా ఎవరు చేసుకున్నాడు ఈ పార్టీలో ఉండి కష్టపడి, ఈ పార్టీలో కష్టపడడానికి ఎవరికి ఇల్లు లేదు.
సరే అంతగా అంత కష్టపడే సరే పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో కష్టపడినా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత మంది చాలా మంది కష్టపడ్డారు. చాలా మంది కష్టపడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఉపకారం లేదు, లేబర్ కదా వాళ్ళకి. అయితే నీకు ఇల్లు ఉందంటే నీకు ఇల్లు వచ్చేస్తుంది, నీకు పెన్షన్, నీకు పెన్షన్ ఉంటే నీకు పెన్షన్ వచ్చేస్తుంది. అంతే తప్పించి ఎవరికి ఇలాంటి వాడికి ఇలాంటి వాడికి పేదోడికి ఎవరికి లేదు. సరిగా అందట్లేదు అంటారా రూల్కి? రూల్కి అప్పుడు పేదోడికి లేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం అయితే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అనుకునే దృష్టిలో చాలా మంది అంటే నాతో ఇక తాగిపోతుంది. అమ్మివాడు వైఎస్ఆర్ పార్టీ కూడా మంది అమ్మవాడు ఇక పక్కన తాగు బ్యాన్సాప్ ఉంది. తాగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు, కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు లాక్కిపోతున్నాడు. వాళ్ళు లాక్కిపోతుంటే ఆయన ఏం చేస్తున్నారు, కోర్టు తీసుకెళ్ళిపోతారు. ఆయన పేదోడే పాపం, ఏ తావి పని చేసుకుని వస్తాడు. ఆ తావి పని చేసుకుని వచ్చినోడి ఆయన తీసుకెళ్ళి బ్రాంచ్ ఆఫ్ పోలీసులు తీసుకుపోతుంటే ఆయనకి 200-300 ఏం కట్టగలరు? ఆ 200-300 పోలీసులు ఉంటాడు. అమ్మ వాళ్ళు ఏం చేశాడు? షాప్ ఓనర్ ఏం చేయట్లేదు. వాళ్ళకి లైసెన్స్ ఉందా మరి? అమ్మ ఇప్పుడు తాగిపోతాడు, నేను తీసుకెళ్ళగలరు కదా? ఆయన పాపం ఏది లేకపోతే ఏది వస్తాడు? ఆడ గొల్లు వస్తూ ఉంటుంది, కష్టపడతాడు. కష్టపడితే ఒక డ్రాపర్ 2 రూపాయలు వేసుకువెళ్తాడు. ఎలమంచిల డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు? ఎలమంచిల డెవలప్మెంట్ బాగా ఉంది. ప్రశాంతమడికి పాడైపోలే కానీ ఇంప్రూవ్ అవ్వలేదు. అంటే రోడ్లు కానీ లేకపోతే ఫ్లైఓవర్లు కానీ ఏది ఇంప్రూవ్ అవ్వలేదు. ఫ్లైఓవర్ అప్పుడు మాకు చిన్నప్పుడు కట్టాడు ఎవడో జగన్ ఎవడో వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం కట్టారు. కట్టిన కానీ ఇప్పుడు వచ్చి అది ఎలా ఉంది కానీ ఎంతో మంది మారిపోయారు, ఎంతమంది కరెంట్లు వచ్చేసి చచ్చిపోరు బతికారు తెలియదు. అది ఎలా ఉంది? ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎలమంచిలి నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూనిట్ ఆధార్.